స్టార్ హాస్పిటల్ సుఖీబాబుకు తిరిగి స్వాగతం. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. నెలసరి సమయంలో చాలా మంది కడుపు నొప్పితో బాధపడుతుంటారు. ఇలాంటప్పుడు నొప్పి నుంచి ఉపశమనం కోసం నొప్పి నివారణలు, నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందుల్ని వాడుతూ ఉంటారు. అయితే ఈ మందుల కన్నా నెలసరి సమయంలో విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవడం మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. నెలసరి సమయంలో నొప్పిని కలుగజేసే ప్రోస్టోగ్లాండిన్స్ అనే రసాయనాల విడుదలను విటమిన్ డి సమర్థవంతంగా అడ్డుకుంటుంది. దీంతో నెలసరి సమయంలో కడుపు నొప్పి బాధ చాలా వరకు తగ్గిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. కీళ్లను బాగు చేయడం, కీలు మార్పిడి చేయడం అంటే ఇప్పటివరకు మేజర్ ఆపరేషన్ కిందే లెక్క. అయితే ఇప్పుడు పెద్దగా కోతలు లేకుండానే కేవలం చిన్నపాటి రంధ్రాలు చేసి కీ హోల్ పద్ధతిలో చాలా సునాయాసంగా సర్జరీలను చేయడం సాధ్యపడుతోందని చెబుతున్నారు డాక్టర్లు. మినిమల్లీ ఇన్వేజివ్ సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆర్థోస్కోపీ వంటి పరికరాల సాయంతో దెబ్బతిన్న కీళ్లను చాలా తేలికగా బాగు చేయగలుగుతున్నారు. కోతలు లేని కీ హోల్ సర్జరీల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కీహోల్ సర్జరీలు ఎవరికి ఎప్పుడు చేస్తారు? కీహోల్ సర్జరీ అనేది కొత్త టెక్నిక్స్. ఇన్ ఆర్థోపెడిక్స్ ఇంతకుముందు మనం పెద్ద ఇన్సిషన్తో సర్జరీ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడైతే చిన్న రంధ్రంతో కూడా మేము ఆపరేషన్ చేయగలుగుతున్నాము టెక్నాలజికల్ అడ్వాన్సెస్ ద్వారా. దీన్ని చిన్న రంధ్రంలో ఆపరేషన్ చేస్తే దాన్ని కీహోల్ సర్జరీ అంటాము. ఒక 1/2 సెంటీమీటర్ ఇన్సిషన్తోనే మేము సర్జరీ చేయగలుగుతున్నాము, దాన్ని కీహోల్ సర్జరీ అంటాము. కీహోల్ సర్జరీ మనము మామూలుగా ఏ జాయింట్కి అయినా ప్రాబ్లం ఉంటే కీహోల్ సర్జరీ చేయవచ్చు. మోకాల్లో ఏదైనా లిగమెంట్ ఇంజురీ ఉంటే, మెనిస్కస్ ఇంజురీ ఉంటే, కార్టిలేజ్ ఇంజురీస్ ఉంటే మేము కీహోల్ సర్జరీ అడ్వైస్ చేస్తాము. ఇంకా యాంకిల్ జాయింట్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే, లిగమెంట్ ప్రాబ్లమ్స్ ఉంటే, స్పెషలీ స్పోర్ట్స్ ఇంజురీస్ ఉంటే, ఏదైనా బోన్లో ప్రాబ్లం ఉంటే ఆస్టియోకాండ్రైటిస్ డెసికెన్స్ అంటాము, ఓసీడీ ఏదైనా అలాంటి ప్రాబ్లం ఉంటే యాంకిల్ జాయింట్లు కూడా చేస్తాము. హిప్ జాయింట్ ఆర్థ్రోస్కోపీ కూడా మేము చేస్తాము. కీహోల్ సర్జరీ పాపులర్ నేమ్ ఆర్థ్రోస్కోపీ ఆర్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అని. హిప్లో ఏదైనా లేబరల్ ఇంజురీస్ ఉంటే, హిప్లో ఆర్థరైటిస్ ఉంటే అప్పుడు కూడా మనము ఈ కీహోల్ సర్జరీ చేయవచ్చు. షోల్డర్ జాయింట్లో కూడా కీహోల్ సర్జరీ చాలా పాపులర్. మామూలుగా మనం షోల్డర్ ఇంజురీస్ అయినా, షోల్డర్ ఆర్థరైటిస్ అయినా వాళ్ళకి మేము కీహోల్ సర్జరీ అడ్వైస్ చేస్తాము. ఎల్బో జాయింట్ అయినా, రిస్ట్ జాయింట్ అయినా, ఏ ఈవెన్ థమ్ ఆర్థరైటిస్ ఉంటే, థమ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ జాయింట్లో కూడా చిన్న ఆర్థ్రోస్కోప్ పెట్టి మేము సర్జరీ చేస్తున్నాము కీహోల్ సర్జరీ. కీహోల్ సర్జరీలతో ఉన్న ప్రయోజనాలు ఏంటి? ట్రెడిషనల్ సర్జరీస్ని కీహోల్ సర్జరీస్ని కంపేర్ చేస్తే కీహోల్ సర్జరీ మనము చిన్న రంధ్రంతో చేయవచ్చు. ప్లస్ ఈ సర్జరీస్ మ్యాక్సిమం 95% ఆఫ్ ద టైమ్స్ మేము డే కేర్ సర్జరీ లాగా చేస్తాము. డే కేర్ సర్జరీ అంటే పేషెంట్ పొద్దున్న వచ్చి అడ్మిట్ అయిపోతారు, మధ్యాహ్నం వరకు ఆపరేషన్ అయిపోతుంది, సేమ్ డే వాళ్ళు డిశ్చార్జ్ అయిపోతారు, ఇంటికి వెళ్ళిపోతారు. సో సేమ్ డే వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు. కీహోల్ సర్జరీ ద్వారా ఇది చాలా ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ అండి. దీనివల్ల మనం హాస్పిటల్ కాస్ట్, హాస్పిటల్ స్టే చాలా వరకు తగ్గించవచ్చు. సో పేషెంట్కి ఆ యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ప్లస్ సేమ్ డే పేషెంట్ సర్జరీ అయిన తర్వాత సేమ్ డే బరువు వేసి నడుస్తాడు పేషెంట్. సో మినిమల్ టెక్నిక్స్ వల్ల ఈ పేషెంట్కి చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది కీహోల్ సర్జరీ. కీహోల్ సర్జరీలను ప్రధానంగా ఏ కీళ్లకు చేస్తారు? మామూలుగా కీహోల్ సర్జరీస్ ఎక్కువ నీ జాయింట్లో వాడతాము, కానీ మేము షోల్డర్ జాయింట్ కూడా ఇప్పుడు చాలా కామన్ కీహోల్ సర్జరీ. హిప్ జాయింట్లో కూడా కీహోల్ సర్జరీతో చాలా ప్రొసీజర్స్ చేస్తున్నాము. ఈ ప్రొసీజర్స్ లిగమెంట్ ప్రాబ్లమ్స్ ఉంటే, షోల్డర్లో ఏదైనా రొటేటర్ కఫ్ ఇంజురీస్ ఉంటే, ఏదైనా లేబరల్ ఇంజురీస్ ఉంటే, ఫ్రోజన్ షోల్డర్ ఉంటే ఈ కీహోల్ సర్జరీ మేము చేస్తున్నాము. కీహోల్ సర్జరీతో సమస్యలు ఏమైనా ఉంటాయా? మామూలుగా కీహోల్ సర్జరీస్ పేషెంట్స్కి చాలా బెనిఫిషియల్, కానీ ఇది టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వల్ల, టెక్నిక్స్ వల్ల దీంట్లో లెర్నింగ్ కర్వ్ ఎక్కువ ఉంటుంది. స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్న సర్జన్స్ చేస్తారు. ఇది అన్ని సెంటర్స్లో లేదు, కొన్ని సెంటర్స్లోనే కీహోల్ సర్జరీస్ ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా పేషెంట్కి డిసడ్వాంటేజ్ ఏంటంటే, కొంతమంది పేషెంట్స్కి కీహోల్ సర్జరీ వల్ల ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఉంటుంది, అది కూడా చాలా మినిమల్.
బ్లడ్ లాస్ ఉంటుంది కానీ మామూలు సర్జరీస్ కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ మినిమల్ అన్నమాట వేరే ఏదైనా ఇన్స్ట్రుమెంట్ బ్రేక్ అయితే అది చాలా రేర్ అన్నమాట లైక్ ఒకవేళ ఇన్స్ట్రుమెంట్ బ్రేక్ అయితే ఆ కొంచెం ఆపరేషన్ టైం ఎక్కువ అవుతుంది దాన్ని తీయడానికి సో కొన్ని మైనర్ డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ మేజర్ ఏం లేదు కీ హోల్ సర్జరీలకు సంబంధించి ఇంకా ఎలాంటి మార్పులు రానున్నాయి ఫ్యూచర్ లో ఎల్బో జాయింట్ ఆర్థరోస్కోపీ ఆర్ కీ హోల్ సర్జరీ కూడా దాంట్లో కూడా ప్రొసీజర్స్ ఇప్పుడు ఇండికేషన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి యాంకిల్ లో కూడా మేము ఇంక్రీజ్ చేస్తున్నాము స్పోర్ట్స్ ఇంజురీస్ వల్ల అథ్లెట్స్ లో యాంకిల్ స్ప్రెయిన్స్ లో లిగమెంట్ ఇంజురీస్ లో మేము ఇంక్రీజ్ అవుతుంది ఏ రిస్ట్ జాయింట్ కూడా మేము ఆర్థరోస్కోపీ చేస్తున్నాము ఫ్యూచర్ లో ఈ ఆర్థరోస్కోపీ అనేది లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ అనేది మేము నావిగేషన్ తో కూడా ద్వారా చేస్తున్నాము నావిగేషన్ అంటే మనము నార్మల్ నావిగేషన్ కార్లో ఎట్లా ఉంటుంది మనకి ట్రాఫిక్ గురించి కార్స్ గురించి రోడ్స్ మ్యాప్ గురించి ఇన్ఫర్మేషన్ నావిగేషన్ శాటిలైట్ ఇస్తుంది సేమ్ నావిగేషన్ ఇన్ఫర్మేషన్ మనకి మార్కర్స్ ద్వారా లిగమెంట్ పొజిషన్ ఎక్యురేట్ పొజిషన్ పెట్టవచ్చు మనము ఏదైనా కార్టిలేజ్ మ్యాపింగ్ ఉంటే చేయవచ్చు బోన్ కట్లు చేయాలంటే బోన్ కట్లు కూడా ఫ్యూచర్లో కంప్యూటర్ హెల్ప్ తీసుకొని నావిగేషన్తో చేయవచ్చు ముఖ్యంగా నావిగేషన్ కీహోల్ సర్జరీ ఇప్పుడు ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్లో యూజ్ చేస్తున్నాము ఐటీబీఎల్ ఆస్టియోటమీలో యూజ్ చేస్తున్నాము ప్లస్ కార్టిలేజ్ ప్రొసీజర్స్ ఏదైనా మ్యాపింగ్ ఉంటే కార్టిలేజ్ మ్యాపింగ్ మేము నావిగేషన్తో కంప్యూటర్ యూజ్తో మేము చేస్తున్నాము.